విశాఖకు చెందిన రూకేష్ అనే వ్యక్తి ఆదిత్య మెడికల్ ఏజెన్సీ కొరకు అప్లికేషన్ పెట్టుకున్నాడు గత నెల 30వ తారీఖున. ఆ అప్లికేషన్ లైసెన్స్ శాంక్షనింగ్ అథారిటీ ప్రశాంతి గారు ఆవిడ ఆజ్ఞ ప్రకారం మధ్యవర్తి మధ్యలో ఒక సివిలియన్ థర్డ్ పర్సన్ ధనుంజయ బాలాజీ మెడికల్స్లో పనిచేసేటువంటి ధనుంజయ అనే వ్యక్తికి ఆ 13,000 రూపాయలు ముందు 20,000 చెప్పారు తర్వాత దాన్ని తగ్గించి 13,000కి తగ్గించారు. ఆ 13,000 రూపాయలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ఆ వ్యక్తి ధనుంజయకి ఇవ్వడం జరిగింది. అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అతని కన్ఫెషన్ ఆధారంగా ఇప్పుడు ఈ ఆఫీస్కి సెర్చ్కి వచ్చాము. ఆ విషయాలన్నీ విచారణ జరుపుతున్నాము. ఇది విచారణలో ఉంది. వీళ్ళిద్దరినీ కూడా మనం అదుపులోకి తీసుకొని తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. డ్రగ్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పలేదు సార్. ప్రశాంతి.